హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా మంది ఈ రోజుల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఇస్తున్నటువంటి ఎర్రచందనం శ్రీగంధం మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే ఎర్రచందనం మీద పెట్టుబడి అనేది ఒక తెలివైన నిర్ణయం అండి మనకు వచ్చే రిటర్న్స్ తో కంపేర్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అంటే చాలా తక్కువ అండి రియల్ ఎస్టేట్ లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ కంటే ఎర్రచంద్ర మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎక్కువ రిటర్న్స్ వస్తుంది కాబట్టి చాలా మంది వీటి మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అతి తక్కువ కాలంలో కొన్ని వేల ఎకరాల ప్లాట్లు అయితే సేల్ అయిపోయాయి ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎర్రచందనానికి మంచి పేరు ఉంది దీని అవసరత కూడా చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ ఎర్రచందన మీద ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది చాలా తక్కువ కాలంలో ఎక్కువ కస్టమర్ల మనలను పొందినటువంటి ఒక మంచి కంపెనీ గురించి తెలుసుకోబోతున్నాము ఇది చాలా తక్కువ కాలంలోనే అంటే మూడు సంవత్సరాల్లోనే వెయ్యి ఎకరాలకు పైగా అంటే పన్నెండు ప్రాజెక్టులని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు పదమూడవ ప్రాజెక్టు పద్నాలుగో ప్రాజెక్టు ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర నంద్యాల టు ఒంగోలు హైవే కానుకొని చిన్నారిట్ల విలేజ్ దగ్గర వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో లాంచ్ చేయడం జరిగింది పదిహేనో ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలో లాంచ్ చేయడం జరిగింది రెడ్ సెంట్ల మీద పెట్టుబడి విధానం కూడా చూద్దాం ఒకసారి ఒక వెంచర్లో ఇరవై సెంట్ల ప్లాట్లు యాభై సెంట్రల్ ప్లాట్ వంద సెంట్ల ప్లాట్గా డివైడ్ చేస్తారు ఒక ఇరవై సెంట్ల ప్లాట్ వచ్చేసరికి ఏడు లక్షలకు అమ్ముతున్నారు సెవెన్ లాక్స్ ఏడు లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొన్నట్లయితే దానిలో వంద ఎర్రచందన మొక్కలు అయితే నాటిస్తారు ఇరవై ఐదు సెంట్లు భూమి వంద ఎర్రచందన మొక్కలు మన పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసిస్తారు పాస్ బుక్ ఉంటుంది అట్లనే వన్ బి అడంగల్లో రిజిస్ట్రేషన్ అవుతుంది ఈ ఎర్రచందన మొక్కలు ఎదిగి కటింగ్ వచ్చే టైంకి పది నుంచి పన్నెండు సంవత్సరాల టైం అయితే పడుతుంది ఈ పది పన్నెండు సంవత్సరాల కాలమే కంపెనీ వీటన్నిటిని డెవలప్ చేసే విషయంలో పూర్తి బాధ్యత తీసుకుని ఉంటుంది అది ఏ విధంగా అంటే ఎనీ టైం మొక్కలకు అందించే విధంగా డ్రిప్ ఇరిగేషన్ సిస్టము సోలార్ సిస్టము ఎనీ టైమ్ వెంచర్లో లో సెక్యూరిటీ గార్డ్స్ మొక్కలకు దగ్గరుండి తగు జాగ్రత్తలు ఇచ్చే విధంగా పనివారు ఉంటారు మొక్క ఎదిగిన ఐదో సంవత్సరం నుంచి సీసీ కెమెరా నిఘా ఉంటుందండి వెంచర్ అంతా కూడా వెంచర్ చుట్టూ కూడాను రక్షణ వలయంగా డైమండ్ ఫెన్సింగ్ అయితే వేస్తారు మొక్క ఎదిగిన తర్వాత భద్రత కోసం జియో ట్యాగింగ్ కూడా వేస్తారు ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుని కంపెనీ వీటన్నింటినీ డెవలప్ చేసే విషయంలో పూర్తి బాధ్యత తీసుకుంటుంది ఏ రెడ్ స ఫార్మింగ్ కంపెనీ అయినా సరే ఈ విధంగా డెవలప్ చేస్తుంది కానీ ప్లాట్ కొన్న ప్రతి ఒక్క కస్టమర్ కూడాను ప్రతి సంవత్సరం ఏడు వేల రూపాయల కౌలు కూడా ఇస్తుంది ఇక్కడ ప్లాట్ కొన్నటువంటి కస్టమర్ యొక్క ప్రొఫైల్ ని బేస్ చేసుకుని ఎలిజిబిలిటీని బట్టి గవర్నమెంట్ వారు అందిస్తున్నటువంటి పథకాలు అనేటువంటి రైతు భరోసా కూడా పొందే అవకాశం అయితే కల్పిస్తుంది మేజర్ గా ఏంటంటే ఏడు లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొంటే కోటి యాభై లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి వస్తాయని చెప్పి డౌట్ ఉంటుంది అది కూడా చెప్తాను ఎవరండి ఒక ఏ గ్రేడ్ ఎర్రచందన విలువ వచ్చేసరికి మార్కెట్ వాల్యూ యాభై రెండు లక్షలైతే ఉంది బి గ్రేడ్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది ఉందండి సి గ్రేడ్ వచ్చేసరికి ఇరవై ఒక్క లక్ష అయితే ఉంది ఒక సీగ్రెడ్ ఎరచందనం పండినా సరే పది నుండి పన్నెండు సంవత్సరాల కాలంలో ఒక మొక్క వచ్చరికి నూట ఇరవై కేజీల వరకు పెరుగుతుంది అంటే వంద ఎరచందనం మొక్కల సరికి పన్నెండు టన్నుల వరకు దిగుబడి అయితే ఉంటుంది ఓవరాల్ గా చూసుకుంటే రెండు కోట్ల యాభై లక్షల రూపాయల ప్రాఫిట్ అయితే ఉంది ఈ పది నుంచి పన్నెండు సంవత్సరాల కాలంలో వీటన్నిటిని డెవలప్ చేసినందుకు కాను ఇంతవరకు ఏ కంపెనీ కూడా ఇవ్వని విధంగా కస్టమర్ కి సిక్స్టీ పర్సెంట్ అయితే ఇస్తుంది కంపెనీ ఫార్టీ పర్సెంట్ తీసుకుంటుంది ఏ రెడిసెంట్ ఫార్మింగ్ కంపెనీ అయినా సరే కస్టమర్ కి ఫార్టీ సిక్స్టీ రేషియోలు ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలు ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి కానీ కస్టమర్కి సిక్స్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఇస్తూ ఫార్టీ పర్సెంట్ మాత్రమే తీసుకుంటున్నటువంటి ఏకైక కంపెనీ ఫ్రెండ్స్ మనలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు ఏడు లక్షలు పెట్టి వేరే బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు కదా అని ఏడు లక్షలు పెట్టి ఏ బిజినెస్ చేయాలన్నా సరే అనుభవం కావాలి నాలెడ్జ్ ఉండాలి ఇవి లేకుండా చేస్తే ఖచ్చితంగా నష్టపోవడం జరుగుతుంది ఒకవేళ నాలెడ్జ్ ఉండి చేయగలిగినా సరే వన్ పాయింట్ ఫైవ్ షేర్ ప్రాఫిట్ వస్తుందో లేదో తెలియదు కానీ ఎరచంద్రం మీద పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరు కూడాను వన్ పాయింట్ ఫైవ్ షేర్ ప్రాఫిట్ ఖచ్చితంగా అయితే వస్తుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు కేవలం ఏడు లక్షల రూపాయలు పెట్టుబడుతూ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన వాళ్ళు అవుతారు పన్నెండు సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు భూమి కూడా మన పేరు మీద స్థిరాస్తి కింద ఉండిపోతుంది ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు తీసుకోండి మీ ప్లాట్ ను బుక్ చేసుకోవడానికి సైట్ విజిటింగ్ కోసం ఇప్పటి వీడియోలో కనపడుతున్న కాంటాక్ట్ నంబర్ కాల్ చేసినట్లయితే అన్ని వివరాలు మీకు తెలియజేసి విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెడ్ శాండ్లకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తెలియజేసిన అనుకుంటున్నాను ఇంకా ఏదైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే వీడియోలో కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి మరి ఒక బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ